హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ యాక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మేమిద్దరం మీ ముందుకు వస్తాం కాబట్టి ఇప్పుడు ఏంటి అప్డేట్? ఇప్పుడు అప్డేట్ ఏంటంటే, సో ధనుష్ గారు తెలుగులో డైరెక్ట్ మూవీ చేస్తున్నారు. సో డైరెక్టర్ ఎవరంటే దానికి, సో వెంకీ అట్లూరి గారు. సో ఆయన సినిమాలు చూసుకుంటే, సో నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే తొలి ప్రేమ. అలాగే మిస్టర్ మజ్ను, ఇంకా చాలా సినిమాలు చేయడం జరిగింది. అంటే ఈ సినిమా తెలుగు తమిళ రెండు లాంగ్వేజ్ లో చేయడం జరుగుతుంది. సో సార్ మూవీ. కానీ ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాలో విలన్ ఎవరు తెలిసిందా నీకు? తెలియలేదు, నాకు తెలిసింది. సో ఎవరంటే మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు. ఆయన అంటే ఒక రీసెంట్ గా ఇంటర్వ్యూ జరుగుతుంటే సరదాగా ఆయన బయటికి చెప్పడం జరిగింది. వెంటనే మనం ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేస్తాం కాబట్టి వెంటనే క్యాచ్ చేస్తాం. సో సార్ మూవీ సినిమాలో సో సాయి కుమార్ గారు ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే సాయి కుమార్ గారు ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, సో ఏ క్యారెక్టర్ చేసినా కూడా దానికి 100% నాయం చేస్తారు కాబట్టి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు, ఫాదర్ క్యారెక్టర్ అయినా సరే, బ్రదర్ క్యారెక్టర్ అయినా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా సరే, అది రుపోద్ది, మామూలు ఉండదు. విలన్ క్యారెక్టర్ అయినా, విలన్ క్యారెక్టర్ అంటే ఆయన చెప్పే డైలాగ్ ఎక్కువ ఉంటది, అక్కడ పవర్ఫుల్ డైలాగ్ మనం భయపడిపోవాలి. కరెక్ట్. సో మరి అంటే ఈ మూవీ కోసం మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, కానీ ఇంకా మనకి షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి, ఇంకా చాలా అప్డేట్స్ రావాలి ఫస్ట్ తనకి. అంటే ఎవరెవరు ఏంటంటే మనకి అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ధనుష్ గారు మూవీ అయినా కానీ ఖచ్చితంగా అందరికి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంటది కాబట్టి. అంటే చూడడానికి ఎలా ఉంటారు కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతాయి. ఈ సినిమా కూడా అదిరిపోద్ది. ఏమంటావు? ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ గా చేయబోతున్నారు కాబట్టి మరి చూడాలి ఎలా ఉంటది ఏంటంటే. సో మొత్తం వేజ్ ఒంటలు ఉంటది అనుకున్నా, నేనైతే ఫుల్ యాక్షన్. సార్ అని టైటిల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అంటే కాలేజ్ కి వెళ్ళి ఆ విధంగా ఉండబోతుందా నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నావా? టైటిల్ సార్ అని ఉంది కదరా. అప్పుడు ఏమో నువ్వు అన్న పాయింట్ కూడా ఓకే, కరెక్టే. అంటే సార్ అని చెప్పి కాలేజ్ లో అంటారు, బయట కూడా సార్ అని అంటారు చాలా మంది. అంటే ఆఫీస్ లో కూడా చాలా మంది. మరి చూడాలి ఏ విధంగా ఉంటది ఏంటని. సో ఎనీవే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాం అందరు కూడా. నమస్కారం.